సీఎం జగన్ హయాంలో ఏపీలో రైతుల ఆత్మహత్యలు రెండెంతలు పెరిగాయి అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో తక్కువగా ఉన్న రైతుల ఆత్మహత్యలు జగన్ అధికారంలోకి వచ్చాక పెరిగాయి పార్లమెంటు సాక్షిగా ఈ వివరాలు వెల్లడయ్యాయి రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం నివేదిక ఇచ్చింది దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టగా ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కర్ణాటక మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి చంద్రబాబు సీఎంగా ఉన్న రెండు వేల పదిహేడులో మూడు వందల డెబ్బై ఐదు మంది రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల అరవై ఐదు మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయి జగన్ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వందల ఇరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా రెండు వేల ఇరవైలో ఐదు వందల అరవై నాలుగు మంది రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల ఎనభై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి రెండు వేల పదిహేడులో తెలంగాణలో ఎనిమిది వందల నలభై ఆరు మంది ఆత్మహత్యలు చేసుకోగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి మూడు వందల యాభై రెండుకు రైతుల ఆత్మహత్యలు తగ్గాయి రైట్ మతంగ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ కూడా కేంద్రం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రస్తావించింది దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు శివ వటియు ఏక బలరామ్ కా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ రోజు రాజ్యసభలో రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిగింది దానిలో భాగంగా రైతు ఆత్మలపై ఆత్మహత్యలపై ఎవరైతే ప్రశ్నకు ప్రశ్నకు సంబంధించి కేంద్రం ఒక నివేదిక విడుదల చేసింది ఇక ప్రధానంగా చూసుకుంటే మూడు రాష్ట్రాల్లో ఈ రైతుల ఆత్మహత్యలు అనేవి ప్రధానంగా జరుగుతున్నాయి కర్ణాటక మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలో ముందు స్థానంలో ఉందంటూ కూడా ఒక కేంద్రం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు గాను ఒక నివేదిక విడుదల చేసింది దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటూ కూడా కేంద్రం నివేదిక విడుదల చేసింది ఇక గతంలో చూసుకుంటే చంద్రబాబు హయాంలో కన్నా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రెండింతలు ఆత్మహత్యలు బలవన్మరణాలు పెరిగాయంటూ కూడా కేంద్రం ఇచ్చిన నివేదికలో ఉంది ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల పదిహేడులో చూసుకుంటే కనుక మూడు వందల ఐదు మంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల అరవై ఐదు మంది రైతులు మరణాలు గాని ఆత్మహత్యలు కానీ చేసుకున్న పరిస్థితి నెలకొంది ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండింతలు పెరిగాయి కూడా నివేదికలో ప్రధానంగా నివేదించిన పరిస్థితి నెలకొంది ఇక ప్రధానంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వందల ఇరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల ఎనభై ఒకటి మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఇక దేశవ్యాప్తంగా కూడా రైతుల ఆత్మహత్యలు తగ్గు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇక కర్ణాటక మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అప్పులు భరించలేక అప్పులు తాళలేక వ్యవసాయంలో సరైన వసతులు లేక వ్యవసాయం పండించలేక పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు పెరిగిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది ఇక తెలంగాణలో కూడా రైతుల మరణాలు తగ్గాయి ఇక గతంతో పోలిస్తే కనుక రైతుల ఆత్మహత్యలు కూడా తెలంగాణలో తగ్గినట్లుగా తెలుస్తోంది రెండు వేల పదిహేడులో తెలంగాణలో నా ఎనిమిది వందల నలభై ఆరు మంది చనిపోతే ఈ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఈ ఆత్మహత్యల సంఖ్య అనేది మరణాల సంఖ్య అనేది కూడా చాలా వరకు తగ్గింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకుంటే కనుక మూడు వందల యాభై రెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మొత్తంగా చూసుకుంటే కనుక ఆత్మహత్యల శాతంలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొనసాగుతున్నాయి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందక చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక చోట అప్పు పుట్టక రైతులు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక మొత్తంగా చూసుకుంటే రైతులు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొంది బలరాం శివ మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ ఒకటే మాట చెప్తూ ఉంది వైసీపీ అధికారంలోకి వస్తే రామరాజ్యం తెస్తామంటూ కూడా అధికారంలోకి వచ్చారు రైతును రాజు చేస్తానంటూ కూడా పదే పదే వైసీపీ నాయకులు కావచ్చు ప్రధానంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ కే ఈ గణాంకాలు చూస్తూ ఉంటే ఏపీనే అత్యధిక రైతుల ఆత్మహత్య రాష్ట్రంలో మొదటి వరుసలో కనిపిస్తూ ఉంది ఈ గణాంకాలు వచ్చిన తర్వాత అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా మరోవైపు ఇది ఒక రాజకీయ దుమారాన్ని కూడా లేవనెత్త అంశంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ గణాంకాలు కేంద్రం విడుదల చేసిన ఈ నివేదిక తర్వాత ప్రతిపక్షాలు స్పందించాయా అరటికి ప్రధానంగా చూసుకుంటే ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో హామీలు గుప్పించారు రైతులకు సంబంధించి కానీ అవి ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలోనే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పండించడానికి ఎటువంటి ఎరువుల సాయం కానీ కల్తీ విత్తనాలు కల్తీ వేరువుల వల్ల పంట నష్టపోవడం తెచ్చినప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది కర్ణాటక మహారాష్ట్ర తర్వాత ప్రథమ స్థానంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం మరణాలు ఆత్మహత్యలు అయితే చాలా వరకు తగ్గాయి ఇక ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం రాజ్యసభలో ఈ నివేదిక విడుదల చేసింది అయితే ప్రతిపక్షాలు అయితే ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు చూడాలి ఇప్పుడు ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది కానీ అంతర్గతంగా ఆఫ్ ది రికార్డు మాత్రం విరుచిపడుతున్న పరిస్థితి ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కానీ ఇటు టీడీపీ కానీ ఇటు తెలంగాణ సంబంధించిన కొంతమంది సానుభూతి రైతుల పట్ల సానుభూతి పనులు కానీ ఇటు బీజేపీ సంబంధించిన సానుభూతి పనులు కానీ మొత్తంగా కూడా ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు రైతులను ఆదుకుంటాము రైతుదే రాజ్యం రాజుగా అంటూ బంగారు రైతును బంగారు పళ్ళెంలో భోజనం చేసే విధంగా రైతులను తీర్చిదిద్దామంటూ అనేక హామీలు గుప్పించినప్పటికీ అవి ఆచరణలను మాత్రం సాధ్యం కాలేదు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రైతులకు మీటర్లు బిగిస్తామంటూ కూడా మరొక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు దాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఇప్పటికే మాకు తినడానికి తిండి లేదు పండించిన పంటకు గిట్టుబాటు లేక నానా అవస్థలు పడుతుంటే మళ్ళీ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కూడా వాళ్ళు ధర్నా చేసిన పరిస్థితి మొత్తంగా చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి Right, thank you.